ജയ് ശ്രീറാം. ആപദാമപഹർത്താരം ദാതാരം സർവസമ്പദാം ലോകാഭിരാമം ശ്രീരാമം ഭൂയോ ഭൂയോ നമാമ്യഹം. ബുദ്ധിർബലം യശോ ധൈര്യം നിർഭയത്വമരോഗത അജാഡ്യം വാക്പട്ടുത്വം ച ഹന്മത്സ്മരണാത് ഭവേത്. സുന്ദരകാണ്ഡ 29వ സർഗ. ശുഭസകുനമലു. മംഗളപ്രദുരാലു അയിന സീതകു ആ സമയമുന శుభశకునములు కనపడినవి. అవి మానవునకు ఐశ్వర్యం కలిగినప్పుడు సేవకులు వాని వెంట ఏ విధముగా చేరుదురో ఆ విధముగా ఆ శుభశకునములు చేరినవి. పరమాత్మ అనుగ్రహమునకు ముందుగా వచ్చు సంకేతములే శుభశకునములు. సుకేసి అయిన సీతాదేవి కన్నులు నల్లని కంటి పాపలతో తెల్లగా విశాలముగా మంగళకరముగా నున్నవి. ఆమె వామ నయనము సరసలో చేప తాకిడికి ఎర్రని పద్మము ఏ విధముగా స్పందించునో ఆ విధముగా స్పందించినది. సీతాదేవి వామ భుజము అందమైనది, ఉత్తమమైనది, వర్తులాకారముగా బలిసియున్నది. శ్రేష్టమైన చందనములు పోసుకొనుటకు తగియున్నది. తన ప్రియుడైన శ్రీరామునికి చిరకాలము తలగడగా నున్నది. అట్టి ఆమె వామ భుజము కంపించెను. సీతాదేవి రెండు ఊరువులు చక్కగా దగ్గరకు చేరి ఏనుగు తొండముతో సమానముగా బలిసి అందముగా నున్నవి. వీటిలో వామ ఊరువు అదురుచు శ్రీరాముడు తన ఎదుటనే ఉన్నాడని సీతాదేవికి తెలియజేయుచున్నది. సీతాదేవి నేత్రములు నిర్మలములైనవి. ఆమె దంతములో కొనలు తేలి ఉన్నవి. ఆమె మంగళప్రదము బంగారము వంటి శరీర వర్ణము కలది. ఆమె వస్త్రము కొంచెము జారెను. వస్త్రము జారుట భర్త సమాగమము సూచించును. అందమైన కనుబొమ్మలు కల సీతాదేవికి కనపడిన ఈ శుభ శకునములు పూర్వము కూడా సత్ఫలితములను ఇచ్చి ప్రఖ్యాతి చెందినవి. ఎండకు గాలికి ఎండిపోయి కనపడకుండా పోయిన విత్తనము వర్షము కురియగానే మొలకెత్తినట్లు సీతాదేవి మనసున ఆనందము అంకురించెను. దొండపండు వంటి ఎర్రని పెదవులను, అందమైన నయనములను, వంకరలు తిరిగిన ముంగురులను, వంకర తిరిగిన కనురెప్పల వెంట్రుకలను, తెల్లని కాంతితో మెరిసిపోవచ్చున్న దంతములను గల సీతాదేవి మనోహరముగా ఉండెను. అటువంటి ఆమె ముఖము రాహుముఖము నుండి విముక్తుడైన చంద్రుని వల ప్రకాశించెను. ఆర్యురాలైన సీతాదేవికి శోకము నశించినది, మనసున తాపము శమించినది, శాంతము పొందినది, మనసు సంతోషముతో వికసించినది. ఆమె ముఖము శుక్లపక్ష చంద్రుని వలె ప్రకాశించినది. ఇది శ్రీమద్ రామాయణములోని సుందరకాండ 29వ సర్గ సమాప్తము. యదక్షర పద పృష్టం మాత్రహీనంచ యద్భవేత్ తత్ సర్వం క్షమ్యతాం దేవా సీతారామ నమోస్తుతే. కాయీన వాచ మనసేంద్రియేర్వా బుద్ధ్యాత్మనావా ప్రకృతే స్వభావత్. కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయతి సమర్పయామి. హరి నారాయణాయతి సమర్పయామి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. జై శ్రీరామ్. స్వస్తి. నేను చేసే ప్రతి ఆడియోస్ మీరు యూట్యూబ్లో వినాలి అని అనుకుంటే గురు స్పేస్ దేవా స్పేస్ దత్త స్పేస్ ఆడియోస్ గురుదేవ దత్త ఆడియోస్ అని యూట్యూబ్లో ఉంటుంది. అందరూ వినగలరు, సబ్స్క్రైబ్ చేయగలరు. జై శ్రీరామ్. ఆధ్యాత్మికత విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గురుదేవ దత్త ఆడియోస్. గురుదేవ దత్త ఆడియోస్.